నిజాయితీ, పనిలో జవాబుదారీతనం, సమయపాలన, అక్రమాలపై ఉక్కుపాదం, నిబద్ధత, హామీల అమలు, వీటికి పూర్తి ప్రాధాన్యతనిచ్చే రీతిలో కలెక్టర్లు ముందుకు సాగాలంటూ ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను కలెక్టర్లకు వివరించిన సీఎం వాటిని అమలు చేసే రీతిలో పాలన సాగించాలంటూ సూచనలనిచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేసిన హామీలు అమలు పరిచేలా జిల్లా కలెక్టర్లు ముందుకు సాగాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మనం పాలకులం కాదు, సేవకులమని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాల మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాలన్నారు. ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కలెక్టర్లు ఏ విధంగా పనిచేయాలో తెలియజేశారు. పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే కింద స్థాయిలో అమలు చేసేది కలెక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. కేవలం 202 పేజీలు, ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతింతలా పుస్తకాలు టైప్ ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు. ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని జగన్ చెప్పుకొచ్చారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చవలసిన బాధ్యత తమపై ఉందన్నారు. ఏపీ చరిత్రలో ఇంత మెజారిటీ ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారం వారి సేవలకు వినియోగించాలన్నదే తమ ధ్యేయమన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలని సూచించారు. వచ్చే మేనిఫెస్టోలోని అంశాలు పూర్తి చేసి తిరిగి ప్రజల్లోకి వెళ్లాలని తాము భావిస్తున్నామని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్క అధికారి సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్న సీఎం, లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలైన వారి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. గవర్నమెంట్ అన్నది ఇది మనది, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్స్, కింద స్థానంలో డెలివరీ చేసే మెకానిజం ఇది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం, ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 151 ఎమ్మెల్యేస్ హెవ్ బీన్ ఎలెక్టెడ్. 25 ఎంపీస్కు 22 ఎంపీస్, 50% ఓట్ షేర్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీస్ నంబర్స్ వర్ దేర్, దీస్ నంబర్స్ వర్ విజిబుల్. అంత హ్యూజ్ మ్యాండేటు, అంత భారీ మ్యాండేటు ప్రజలు మనకిచ్చారు.
ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దిస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఆర్ హెడ్ దట్ వీఆర్ హియర్ బికాస్ పీపుల్ హావ్ ట్రస్టెడ్ అస్. We are here because people have expressed their faith in us. And that being the reason, it is very important that this becomes our lifeline. దీంట్లో ఉన్న ప్రతి అంశము మనం పూర్తి చేయాలి. అవినీతి, అక్రమాలు, దోపిడీ వ్యవహారాలు ఎవరు చేసినా తమ ప్రభుత్వం సహించదని హెచ్చరించారు సీఎం. ఇలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి ఎమ్మెల్యేలు, అధికారులు రెండు కళ్లలాంటి వారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ వర్గాల్లోని ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఇందుకోసమే నవరత్నాలు ప్రకటించామని, వాటి అమలులో చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని మరోసారి సీఎం చెప్పుకొచ్చారు.